గత సంవత్సరం విడుదలై కల్ట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న కన్నడ చిత్రం సప్తసాగరాలు దాటి సైడ్ ఏ సైడ్ బి అంటూ రెండు భాగాలుగా సెప్టెంబర్ నవంబర్ నెలల్లో విడుదలై ఈ సినిమాలో మూవీ ఆఫ్ ది ఇయర్గా ఘనత దక్కించుకుంది. ఆల్ టైమ్ గ్రేట్ మూవీస్ లిస్టులో చేరాయి. అయితే నవంబర్లో విడుదలైన సైడ్ బి ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చింది. రక్షిత్ శెట్టి రుక్మిణి జంటగా ఎమోషనల్ లవ్ డ్రామా జానర్లో రూపొందిన ఈ సినిమాకు హీరో రక్షిత్ శెట్టినే నిర్మాతగా వ్యవహరించగా హేమంతరావు రచన దర్శకత్వం చేశారు. ఈ చిత్రం మొదటి భాగం సప్తసాగరాలు దాటి సైడ్ ఏ విడుదలైన రెండు నెలల్లోనే సైడ్ బి కూడా విడుదలై విజయం సాధించడం గమనార్హం. సప్తసాగరాలు దాటి సైడ్ ఏలో హీరో జైలుకు వెళ్లడం, బయటకు రాలేక పూర్తి శిక్షాకాలం అనుభవించాల్సి రావడం, హీరో బలవంతంతో కథానాయిక మరొకరిని పెళ్లి చేసుకోవడంతో ముగించారు. ఇక రెండో భాగం సైడ్ బిలో హీరో బయటకు వచ్చి తన ప్రియురాలిని మర్చిపోలేక ఆమెను వెతుక్కుంటూ అనుక్షణం కథానాయిక గురించి ఆలోచిస్తూ తీవ్ర మానసిక సంఘర్షణ పడతాడు. ఆ తర్వాత ఆమె ఇంటి సమీపంలోనే ఉంటూ ఆమె సంతోషంగా ఉందా లేదా అంటూ గమనిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆమెను హ్యాపీగా ఉంచడం కోసం హీరో ఏం చేశాడు, అసలు కథానాయికకు ప్రియుడు గుర్తున్నాడా, జైలు నుంచి వచ్చాక కలిసిందా లేదా, ఇటువంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా చూసే ప్రేక్షకుల గుండె నత్తుకునేలా సాగుతోంది.